ओम श्री गुरुभ्यो नमः। ఈ మధ్య కాలములో మనందరికీ వ్యక్తిత్వ వికాసం మీద శ్రద్ధ ఎక్కువైంది। వ్యక్తిత్వ వికాస నిపుణులని ఎంతో మంది పాఠాలు చెప్తున్నారు, వేదికలపై ప్రసంగాలు చేస్తున్నారు, కానీ పురాణాల్లో ఈ వ్యక్తిత్వ వికాసం గురించి మన పూర్వీకులు ఎప్పుడో తెలియజేశారు। రామాయణ భారత భాగవతాలు పరిశీలిస్తే ఎన్నో ఉదంతాలు లభిస్తాయి। ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం, సకర్మసు నసిగతి, మనిషి ఒక కార్యాన్ని సంకల్పించి విజయం సాధించాలంటే ప్రధానంగా నాలుగు లక్షణాలు ఉండాలని వాల్మీకి మహర్షి చెప్పారు। మొదటిది ధృతి। ధృతి అంటే ఒక కార్యాన్ని సాధించే ముందు మనసులో ఉండవలసినటువంటి ధైర్యము, తీసుకున్న నిర్ణయము మీద ఉండవలసినటువంటి పట్టుదల। రెండవది దృష్టి, అంటే దూరదృష్టి। ఏదైనా పని చేసినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ప్రతి క్షణము ఒత్తిడికి గురి కాకుండా కార్యాన్ని నిర్వహించగలిగే సామర్థ్యము కలిగి ఉండడం। మూడవది మతి। మతి అంటే వివేకము కలిగి ఉండడం। నాలుగవది దాక్ష్యం। దాక్ష్యం అంటే దక్షత, మమకారానికి అతీతముగా కర్తవ్య నిర్వహణలో శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని దక్షతతో నిలబడ్డం। లంకను చేరడానికి హనుమంతుడు కార్యోన్ముఖుడై 100 యోజనాల సముద్రాన్ని దాటుతున్నప్పుడు జరిగిన వైభవాన్ని ఆవిష్కరిస్తూ ఈ నాలుగు లక్షణాల గురించి మహర్షి అద్భుతంగా వివరించారు। జగామలంకాం మనసా మనస్వి అంటారు మహర్షి, అంటే 100 యోజనముల సముద్రము దాటి లంకకు ఎవరు వెళ్తారు అనే ప్రశ్నకు మిగిలిన వానరులంతా సంశయిస్తుండగా ఒక హనుమంతుడు మాత్రం నిర్భయంగా శరీరము కన్నా ముందు మనస్తోనే లంకాపట్నం చేరుతారు। లంకకు బయలుదేరిన హనుమంతునికి సముద్ర మార్గ మధ్యములో స్వయంగా పార్వతీదేవి సోదరుడైన మైనాకుడు కాయలు పళ్ళుతో ఉన్న చెట్లతో కూడిన తన శిఖరములతో సముద్రము లోపల నుంచి పైకి లేచి హనుమంతునికి తన ఆతిథ్యము స్వీకరించమని ఆహ్వానిస్తాడు। అప్పుడు హనుమంతుడు, నేను చాలా ముఖ్యమైన పని మీద పోవుచున్నాను అని ఎంతో సున్నితముగా మైనాకునితో చెప్పి అక్కడి నుండి ముందుకు సాగిపోతాడు। కొంత దూరం వెళ్లిన తర్వాత సురస అనే రాక్షసి ఎదురై హనుమంతుని ఆపి, నీవు నా నోటిలోకి రా, నేను నీకు తింటాను అని పిలిచినప్పుడు, తిన్నవాళ్లు పట్టుకుని తింటారు కాని నీవు నా నోటిలోకి వస్తే నేను తింటాను అనడమేమిటని సందేహము కలిగి హనుమంతుడు సురస ఎవరు అన్నది తన యోగశక్తి ద్వారా తెలుసుకుని, సరే నీ నోటిలోకి వస్తాను అని చెప్పినప్పుడు సురస తన నోటిని ఒక యోజనము అంతా తెరిచింది। అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని 2 యోజనములుగా దాల్చాడు। అప్పుడు సురస తన నోటిని 4 యోజనములంత చేసి తెరిచింది। హనుమంతుడు తన శరీరాన్ని 8 యోజనములు చేశాడు। సురస 16 యోజనములంతగా నోరు తెరిచినప్పుడు హనుమంతుడు 32 యోజనములంతా అయ్యాడు। సురస 64 యోజనములంతగా నోరు తెరిచింది। అప్పుడు 32 యోజనములంతా హనుమంతుడు ఒక్కసారిగా సూక్ష్మ రూపాన్ని దాల్చి సురస నోటిలోకి వెళ్లి తిరిగి బయటికి వచ్చాడు। తల్లి, నీవు చెప్పిన ప్రకారము చేసితినని చెప్పి, అమ్మా ప్రవిష్టోస్మిని ఇసితే వక్రం, దాక్షాయిని నమస్తుతే అని నమస్కరించి సురస ఆశీర్వాదాన్ని పొంది ముందుకు సాగాడు। సురసను దాటి వెళ్తున్న కొంతసేపటి తరువాత తన గమన వేగము తక్కువ కావడం గమనించి క్రిందికి చూడగా ఒక మహాప్రాణి పెద్ద శరీరముతో సముద్రంపై తేలుతూ పడుకొని ఉన్నది। ఆమె పేరు సింగిక, అంగారిక అని కూడా అంటారు।
అంగారిక అంటే అంగములను శోషించినది అని అర్థం. ఈమె నవగ్రహాలలోని రాహుకేతువుల తల్లి. ఈమెకు ఎవరినైనా వారి నీడ ద్వారా పట్టుకునే గుణము ఉంది. హనుమంతుని సముద్రములోకి లాగి చంపడానికి సింగిక ప్రయత్నించినప్పుడు చంపే గుణము ఉన్న సింగికకు విడిచిపెట్టకూడదని అనుకుని హనుమంతుడు ఒక్కసారిగా తన శరీరాన్ని పెద్దగా చేశాడు. అప్పుడు సింగిక కూడా తన నోరు పెద్దగా తెరిచింది. అప్పుడు హనుమంతుడు ఒక్కసారిగా సూక్ష్మ రూపము దాల్చి సింగిక నోటి ద్వారా ఆమె శరీరములోకి ప్రవేశించి ఆమె గుండె ఊపిరితిత్తులను బయటికి పిగిలించి ఆమెను సంహరించి ముందుకు సాగి లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకకు వెళ్లడానికి మిగిలిన వానరులు సంశయించినప్పుడు హనుమంతుడు తన శరీరము కన్నా ముందు మనస్తోనే లంకను చేరాడు. ఈ ధైర్యము పట్టుదలే మొదటి లక్షణము ధృతి. మైనాకుడు తన ఆతిథ్యాన్ని స్వీకరించమని అడిగినప్పుడు తన కార్యసాధనే లక్ష్యముగా భావించిన హనుమంతుడు ముఖ్యమైన పని మీద వెలుసున్నాను అని ఎంతో సున్నితముగా మైనాకునితో చెప్పి అక్కడ నుండి ముందుకు సాగిపోతాడు. దూరదృష్టితో ఒత్తిడికి గురి కాకుండా కార్యనిర్వహణకు ముందుకు సాగిపోవడం రెండవ లక్షణము దృష్టి. సురస ఎవరు అన్నది యోగ దృష్టితో తెలుసుకున్న హనుమంతుడు వివేకముతో తన శరీరాన్ని పెంచుకుంటూ సురస నన్న నోటిని 64 యోజనములంతా తెరిచినప్పుడు 32 యోజనములంతా ఉన్న హనుమంతుడు ఒక్కసారిగా సూక్ష్మ రూపము దాల్చి సురస నోటిలోనికి వెళ్లి తిరిగి బయటకు వస్తాడు. ఇది 3వ లక్షణం మతి, అంటే వివేకం. తరువాత మార్గమధ్యములో ఎదురైన సింగికతో భిన్నముగా ప్రవర్తిస్తాడు. చంపే గుణము ఉన్న సింగికకు విడిచిపెట్టకూడదు అనుకుని హనుమంతుడు సూక్ష్మ రూపములో ఆమె శరీరములోకి ప్రవేశించి ఆమె గుండె ఊపిరితిత్తులను బయటికి పెకిలించి ఆమెను సంహరించి ముందుకు సాగిపోతాడు. మమకారానికి అతీతముగా కర్తవ్య నిర్వహణలో శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షతతో నిలబడి గలిగి ఉండే ఈ లక్షణమే 4వది, దాక్ష్యం. ఈ వృత్తాంతములో వాల్మీకి మహర్షి చెప్పిన కార్యనిర్వహకునికి కావలసిన 4 లక్షణాలు హనుమంతునిలో కనిపించాయి. హనుమంతుడు సముద్రము దాటి లంకను చేరడం, ఆ తర్వాత జరిగిన కథ మనందరికీ తెలిసిందే. పురాణాలను చదివి శ్రద్ధగా పరిశీలిస్తే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఇలాంటి ఇతివృత్తాలు ఎన్నో కనిపిస్తాయి. ఇంకా కొన్ని పురాణ విశేషాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. స్వస్తి.